నమస్తే అండి. చింతకాయలు అండి, మీకు తెలిసే ఉంటాయి. ఎండాకాలం బాగా వస్తాయి. పై పెచ్చంతా తీసేసి పైన ఉన్న ఇవి ఉంటాయి కదండి, ఆ తొక్కంతా తీసేసి ఇలా పెట్టుకుని ఎండలో పెడితే మనం సుత్తితో అయినా కొడితే వచ్చేస్తాయి. ఈ విత్తనాలని రకరకాల పద్ధతుల్లో తీసుకోవచ్చండి. ఎండబెట్టేసి మనం సుత్తి పెట్టి కొట్టినా ఊడిపోతాయి. వెనకైతే మా చిన్నప్పుడు అయితే రోట్లో వేసి దంచేవాళ్ళం, అలా విత్తనాలు వేరే వాళ్ళం సెలవుల్లో. ఇప్పుడైతే నేను చాకుతో కూడా ట్రై చేశాను. అన్నిటికంటే నాకు స్క్రూ డ్రైవర్తో తీస్తాం ఈజీగా ఉందండి. సో మీకో ఎవరికన్నా ఉపయోగపడుతుందోనని చిన్న వీడియో చేస్తున్నాను. ఇదిగోండి స్క్రూ డ్రైవర్. ఇప్పుడు మెత్తగా ఉంటే మనకి తొందరగా వచ్చేస్తాయి. కొంచెం నూనె రాసుకోండి అంతే, చేతులకి నూనె రాసుకుని. ఈ స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఇలా లావుగా ఉన్నప్పటి నుంచి నొక్కండి ఇట్లా అనండి అంతే. ఇట్లా పొలాలు రైతులు గ్యారంటీగా వాళ్ళ తోటల్లో చింత చెట్టు లేని వాళ్ళు అయితే ఉండరు. ఇట్లా సింపుల్గా అండి, కొంచెం మెత్తగా ఉన్నప్పుడు చేసుకుంటే ఈ పద్ధతి చేసుకోండి. కాదు ఎండబెట్టి బాగా ఎండినాకంటే సుత్తి పెట్టి లేకపోతే కర్రలు రోకలతో కొడతారు. నేను చూశాను అది కూడా. నాకైతే ఇది ఈజీగా ఉంది పని చేసుకుంటా. నేను రోజు ఒక ప్లేట్ తీసేసుకుంటున్నా. వెనకండి వీటిని నేను నిల్వ చేసేవాళ్ళం. ఎట్లా అంటే బాగా ఎండలో పెట్టేసి కొంచెం ఉప్పు వేసి బాక్స్లో పెట్టేస్తే సంవత్సరం అంతా అప్పట్లో ఫ్రిడ్జ్లో పెట్టుకునేవాళ్ళం కాదు మా అమ్మమ్మ మా నాయనమ్మల టైంలో. ఇదిగోండి ఇంతే, చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఇట్లా అంటాం, ఇట్లా నొక్కేస్తాం ఈ ఏలుతో. నేను ఫస్ట్ చాక్తో కూడా తీసాను, కానీ నాకు చాక్ కంటే కూడా నాకు అన్నిటికంటే నాకు ఇదే ఈజీగా ఉందండి స్క్రూ డ్రైవరు. ఇట్లా తీసేసినాక మనం ఎండలో అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు కలర్ మారకుండా ఉండాలంటే. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఈ విత్తనాలతో నేను ఏం చేస్తాననేది మీకు చెప్తాను, రకరకాల ప్రయోగాలు చేస్తా. ఇక ఇట్లా చేసుకున్నాం అనుకోండి మనకి మట్టి ఉండదు, ఏమి ఉండదు, చక్కగా సంవత్సరానికి ఒకసారి కష్టపడ్డామంటే చింతపండు వచ్చేస్తుంది మనకి. అండి తీసేసుకున్నాను చింత పండు. ఎప్పుడైనా ఇలా ఎత్తుగా ఉన్నప్పటి నుంచి తీస్తే ఈజీగా వస్తుంది. ఇట్లా ఎత్తుగా ఉన్నప్పటి నుంచి ఇట్లా చిన్నప్పుడు మాకు పొలంలో చింత చెట్లు అన్నీ ఉండేయండి. మేము ఇలాగే సంవత్సరానికి సరిపడా చింతపండుని తీసేవారు అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మలో. మేమేం చేసేవాళ్ళం అంటే హాలిడేస్ వచ్చాయి కదండి, చక్కగా కూర్చుని వాళ్ళకి విత్తనాలు తీసి పెట్టేవాళ్ళం. ఈ విత్తనాలతో సెలవులు వచ్చినాయి అంటే చింతపిక్కల ఆట ఆడేవాళ్ళం, చాలా బాగా ఆడేవాళ్ళం. అంతేనండి, కంపల్సరీ పొలాలు ఉన్న రైతుల దగ్గర చింత చెట్టు ఉంటుందండి. మన సంవత్సరానికి సరిపడా చింతపండు వచ్చేస్తుంది. చూసారండి
ఎంత హ్యాపీగానో చింతపండు తీసేసుకున్నాను. ఇంకా వేరే నేను చెప్పాను కదా, ఎండబెట్టేసి మన సుత్తితో కానీ కర్రతో కానీ కొట్టుకోవచ్చు, రోట్లో వేసి దంచుకోవచ్చు, ఇలా స్క్రూడ్రైవర్తో కూడా తీసుకోవచ్చు. మీ ఇష్టం, ఎలా అయినా తీయచ్చు. మీకు చింతపండు ఇలా దొరికితే మట్టి కాయలు తప్పకుండా తీసుకుని స్టోర్ చేసుకోండి. ఎండలో ఎండబెట్టేసి ఉప్పు జల్లే వాళ్ళం మేము. ఇప్పుడు ఫ్రిడ్జ్లో వచ్చినాయి కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. మీకు ఇంకేమన్నా ఈజీ మెథడ్స్ తెలిస్తే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను అందరికీ. ఓకేనా అండి, ఉంటానండి, బై అండి.